కర్నూలు జిల్లా రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. కోట్ల కుటుంబం టీడీపీలో చేరేందుకు సిద్ధమవడంతో ఒక్కసారి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ తరఫున కర్నూలు జిల్లా లోక్సభ నుంచి బరిలో దిగడం దాదాపుగా ఖాయమైంది. కందనవోలు పూర్తి ఆధిపత్యం కలిగిన కోట్ల కుటుంబం ఇక్కడ నుంచి 9 సార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు లక్కపోయినా సూర్యప్రకాష్ రెడ్డి 1.16 లక్షల ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలవడం కోట్ల కుటుంబంపై ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి మమకారానికి నిరసనం. జిల్లాలో కోట్ల కుటుంబానికి మంచి పేరు ఉండడంతో వారికంటూ సొంత వర్గం ఉంది. కోట్ల కుటుంబం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పార్టీలోకి వెళ్ళినా ఆ వర్గమంతా వెన్నంటే ఉంటారు. టీడీపీ నుంచి ఆయన విజయం నల్లేరుపై నడక అనేటువంటి అధికార పార్టీ వర్గాలు ధీమాలు చేస్తున్నాయి. మరోపక్క కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎదుర్కొనే ధీటైన వ్యక్తి కోసం వైకాపా అన్వేషిస్తోంది. మొన్నటిదాకా కోట్ల వైకాపాలో చేరతారని జగన్ రిలాక్స్ అయ్యారు. కానీ కోట్ల జగన్కి జరికిచ్చి తెలుగుదేశం వైపు మారారు. ఈ అనూహ్య పరిణామంతో జగన్ దిక్కు తెచ్చు కూర్చున్నారు. దీంతో కర్నూలు ఎంపీ టికెట్ బీసీ అభ్యర్థికి ఇస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. బీసీలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దానిపై తర్జన భర్జనలు నడుస్తున్నాయి. వాల్మీకి ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఇదే సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చిస్తున్నట్టు సమాచారం. వైకాపా నుంచి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీవై రామయ్య టికెట్ ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి వైకాపాలో చేరారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి విజయం సాధించినట్టు బుట్టా రేణుకా రాజకీయాలకి కొత్త అయినా కింద స్థాయి కార్యకర్తలు సమిష్టిగా పనిచేసిన ఆమె విజయానికి కారకులయ్యారు. ఈసారి అదే ఓటు బ్యాంకు తమను గెలిపిస్తుందని వైకాపా ధీమాగా ఉంది. జిల్లాలో 2 వర్గాలు ఉన్న చోట్ల కేఈ కుటుంబాలు కలిసి పనిచేస్తే టీడీపీ బలం రెట్టింపయ్యే అవకాశం ఉంది. కర్నూలు సీటుపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి జగన్ కోట్లను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. కర్నూలులోని ఆయుష్మాన్ ఆసుపత్రి అధినేత సంజీవ్ కుమార్ వైకాపా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ అభ్యర్థిని త్వరగా తేల్చేస్తే క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సమయం దొరుకుతుందని వైకాపా నేతలు భావిస్తున్నారు. మరో వారం 10 రోజుల్లో ఆ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.